ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. అదొక ఊరు, ఆ ఊరిలో మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టుకోవటానికి ఒక బిల్డర్ని పెట్టుకున్నాడు. ఆయన అవసరమైన ఇళ్ళన్నీ వాళ్ళ రాజ్యంలో అవసరమైన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించేసిన. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఆయన సేవ చేసి బిల్డరు ఒకరోజు వచ్చి ఈ వ్యాపారస్తుంతా అన్నాడంట, అండి నా పని అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతాను అంటే, అట్లా అప్పుడు వెళ్తావా, చాలు ఏళ్ళు అయిపోయింది వచ్చేసి మీరు చెప్పిన వాళ్ళందరికీ నేను ఇళ్ళు కట్టేశాను, ఎన్నేళ్ళుగా నేను ఇక్కడే జీవిస్తేస్తున్నాను, ఇంక నేను వెళ్తానండి మా ప్రాంతానికి, ఎట్లన్నా ఏమి వెళ్తావాలి ఇక్కడే ఉండండి, లేదండి నేను వెళ్తాను, వెళ్ళాలంటే కంపల్సరీకి నేను ఇక్కడ ఉండలేనండి నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు యజమాని అన్నాడంట, అయితే వెళ్ళక మునుపు నాకు ఒక మంచి ఇల్లు కట్టేసి వెళ్ళు, ఎంత టైం తీసుకుంటుందంటే ఎంతండి 6 నెలల్లో కట్టేస్తారు, మరి వేరే వాళ్ళందరికీ సంవత్సరం కట్టేసేవంటే అప్పుడున్న టెక్నాలజీని బట్టి సంవత్సరం అయింది, ఇప్పుడు అంతా మోడర్న్ కదండి 6 నెలల్లో కట్టేస్తాను అన్న వెళ్ళాడు. ఏదో పునాది అంటే సింపుల్ సింపుల్గా పైన పైన పునాది వేసినాడు, ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ అవి ఇవన్నీ తీసుకొని వచ్చినాడు, ఫ్యాన్లు లైట్లు కిటికీలు అవి ఇవన్నీ ఏదో పెట్టేసినాడు, తర్వాత స్లాబ్ 20 రోజులకు బదులుగా 1 రోజులు పెట్టేసినాడు, తర్వాత మంచి అద్దాలు అంటే ఏదో చెత్త అద్దాలు తెచ్చినాడు, అంత చెత్త చెత్త మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి, ఎందుకంటే యజమానుడికి కదా ఆయనకేం తెలుసా ఎలాంటిది క్వాలిటీది కడుతున్నాను అని, ఏదో అంత చెత్త చెత్త మెటీరియల్ తీసుకొని వచ్చినాడు, చెత్త సిమెంట్ ఇసుక ఎక్కువ వేసి సిమెంట్ తక్కువ వేసి నీళ్లు సరిగా లేకుండా ఉప్పు నీళ్ళతో క్యూరింగ్ చేసి మంచి కిటికీలు అంటే మంచి టేక్ కిటికీలు పెట్టకుండా ఏదో తుమ్మ కిటికీలు పెట్టేసి చెదలు కొట్టేది అది ఇది లేకుండా మామూలుగా అంత అతికి చేసి అన్నీ చేసి మొత్తానికి 6 నెలల్లోగా 3 నెలలు ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు కదా, 3 నెలలకు ముగించి యజమాని దగ్గరికి వచ్చేసాడు, నేను ఇల్లు కట్టేశారండి మీకు వెళ్ళిపోతున్నా బాగా కట్టేవా అంటే, మీరు వచ్చి చూడండి అని వచ్చి చూసినాడు అంటే ఆయన. తర్వాత వచ్చి అన్నాడంట, చాలా బాగా కట్టినావు కానీ నాకు ఒక ఆశ ఏంటంటే ఆ ఇల్లు నువ్వే తీసుకుంటే మంచిది అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఐదు నువ్వే తీసుకుంటే మంచిది కనుక నువ్వే తీసుకో, నువ్వు ఇక్కడ ఉంటే ఉండిపో లేకపోతే ఎవరికైనా బాడెక్కించు. ఇప్పుడేమైంటో చెప్పండి, షాక్, ఎట్లా పొరపాటు చేశాను, దేవుడా లడ్డు లాంటి అవకాశం మిస్ చేసుకున్నాను, ఎంత బాగా కట్టిండొచ్చు అది నా కొరకే అంటే, నా కొరక ఆయన చెప్పలేదు, ఆయన కొరకని చెప్పినాడు, ఆయన కొరకని చెప్పినాడు కనుక ఏదో అటు ఇటు చేసి తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి చేసేసాము, అట్లా ఉదయకాలం మనం వంటలు చేసినట్లు అంత అట్టే ఆయన మగించేసాం, అట్లా చేసేసాను. అయ్యో ఇప్పుడు నా కొరక ఏంటి, ఎంత బాగా కట్టింట, ఎన్ని వజ్ర వైడ్యులు మరకత మానిక నీళ్ళలో కెంపులు పచ్చలేసి ఒరిజినల్ టేక్ వేసి పర్షియన్ కార్పెట్లు వేసి ఇటాలియన్ మార్బుల్స్ తెప్పించి ఫ్రాన్స్ నుండి డిజైన్స్ తెప్పించి ఇంటీరియర్ డిజైన్ ఇటాలిక్ స్ట్రక్చర్స్ స్కల్ప్చర్స్ చేసి అబ్బా దేశంలో పేరు పొంది నీళ్ళ మాదిరి కట్టించింటానే నాకని తెలియదు, వాట్ ఏ మిస్టేక్ ఐ మేడ్. ఇక అంత భావం అర్థమైంది అనుకుంటా కదా, యేసుప్రభు వారు ఇప్పుడు మనకు కూడా ఇదే చెప్తున్నా, ఏమని ఒక ఇల్లు కట్టిన ఆయన నా కొరకు నేను కూడా నీకు సహాయం చేస్తా అంటే కట్టేస్తాను ప్రభువా, యేసుప్రభు నమ్ముకోండి, అందరికి రండి ప్రార్థన చేసుకోండి ఆరాధన చేయండి పాలు పొందండి, అయిపోయింది మీరు అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ ఇల్లు నీకేనన్నా, అయ్యో నాకేనా, నాకంటే నేను చాలా బాగా కట్టుకుని ఉంటానే, నువ్వు భూమి చేసిన దాన్ని బట్టి పరలోకంలో మెటీరియల్ వచ్చింది, అందుకనే నీ కొరకు సిద్ధపరిచిన నివాసస్థలం ఇక్కడికి వస్తే ఏముంది, అంత మామూలుగా ఉంది ఉంది, సేమ్ అదే దుమ్మే ఉంది, అదే డ్రైనేజ్ ఉంది, అదే దోమలు కనిపిస్తున్నాయి, అవే ఇక్కడ కనిపిస్తున్నాయి, ఏంటి ప్రభు ఇక్కడ కూడా ఇట్లే ఇలాగే ఉంది, నువ్వు చేసింది అట్లే కదా నాన్న భూమి మీద, అయ్యో నీకని తెలియదు ప్రభువా, నాకని తెలియదు ప్రభు, అది నీకనుకోని చేసినాను, నాకంటే నేను బాగా చేసుకున్నాను. ఇది నన్ను చాలామంది విశ్వాసులు అలాగున్నారు, తమ కొరకైతే ఎంతైనా త్యాగం చేస్తారు కానీ ప్రభు కొరకంటే కాదు. ప్రభు మనకి చివరిలో హెచ్చరిక చేసి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును ప్రార్థన.